हेलो अंडी, वेलकम टू मनलोगिली। अंड ई रोज नेनु पिल्लल तो ओक वीडियो चेपिस्तानु। ई वीडियो एंदुकु चेपिस्ना अंटे चाला मंदी पिल्ललु सरिग्गा फुड तिनरु। इंट्लो इद्दरु पिल्ललु उंटे ओकरु बा तिंटारु ओकरु सरिग्गा तिनरु, कोन्नि बा तिंटारु कोन्नि बागा तिनरु, इला डिफरेंट प्रॉब्लम्स फेस चेस्तुंटां कदा। सो इलांटि चिन्न चिन्न कॉम्पिटिशन्स मनं पेट्टे वाळ्ळकि कोंचेम नॉलेज पेरुगुतुंदि अंड अवेर्नेस वच्चि वाळ्ळु तिनडं स्टार्ट चेस्तारनि మీకు యూస్ అవుతుందని। హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనలోగిలి। సో ఇవాల వాటర్ మిలన్ ఎందుకు ఇక్కడ ఉంది అనుకుంటున్నారా? సమ్మర్ స్టార్ట్ అయింది కదా, అందుకని ప్రతి ఒక్కరు చాలా మంది తింటారు వాటర్ మిలన్ సమ్మర్ లో। అలానే మేము కూడా సమ్మర్ అని వాటర్ మిలన్ తెచ్చుకున్నాం। అండ్ ఇంకా వాటర్ మిలన్ తో మనం చాలా చేసుకోవచ్చు, మనకి నచ్చితే ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు, జ్యూస్ చేసుకోవచ్చు। ఐస్ క్రీమ్ అంటే జస్ట్ షాప్ లో మనం క్రీమ్ వేసి వెప్ట్ అదంతా వేయకుండా మొత్తం క్యాప్స్ కదా అన్నిటికి ఊరికే వెళ్ళి చూపించడానికి జస్ట్ రెండు క్యాప్స్ పెట్టి చూపిస్తున్నావా? సో అది యాక్చువల్ గా మనం డిమార్ట్ లో కొనిందే కదా, అది జస్ట్ 100 బిలోనే ఉంటది। బట్ దీంతో అయితే మంచిగా మా మమ్మీ అయితే కుల్ఫీ చేసింది, మ్యాంగో ఐస్ చేసింది। అంటే ఏ ఫ్రూట్ అయినా పిల్లలు ఫ్రూట్ అయితే తినారు, కానీ ఇలా జ్యూస్ చేసేసి ప్యూర్ జ్యూస్ కానీ లేదంటే షుగర్ యాడ్ చేసి అయినా ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఇలా ఇస్తే స్టిక్ ఐస్ లాగా వచ్చేస్తుంది। సో పిల్లలు తినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు, సో వీళ్ళు కూడా అదే లిస్ట్ చెర్రీ। సో ఇప్పుడు మీరేం చేస్తున్నారు? వాటర్ వాటర్ మిలన్ ఏం చేస్తున్నారు మీరు? వాటర్ మిలన్ ఇష్టమా మీకు? చాలా హెల్త్ కి మంచిదా? చాలా మంచిది। ఎందుకు? ఎందుకంటే ఇందులో విటమిన్స్, మినరల్స్, హై చాలా వాటర్ ఉంటది, ఇంకా మన బాడీ హైడ్రేటెడ్ గా ఉంచుతుంది, డిహైడ్రేట్ అయిపోకుండా కాపాడుతుందా? అంటే సమ్మర్ లో ఈ ఫ్రూట్ ని అందుకే తింటారేమో కదా బాగా, అందులోనూ ఇది ఈ సీజన్ లోనే బాగా వస్తుంది। కానీ ఈ రోజుల్లో అన్ని సీజన్స్ లో దొరుకుతుంది, బట్ సమ్మర్ కి అయితే వెరీ స్పెషల్ కదా। ఇంకా మనం ఏమైనా షాప్ లోకి వెళ్ళి జ్యూస్, రియల్ జ్యూస్ వాటి వల్ల డిహైడ్రేట్ కావచ్చు, డిహైడ్రేట్ కావచ్చు। చెరు ఏం చెప్తున్నావు? ఓహో, నిన్న ఆటోలో అమ్మడానికి వస్తే మనం కొన్నాం కదా చెప్తున్నావా? సో ఇప్పుడు మీకు అలాగా పీసెస్ లా కట్ చేసి ఇచ్చింది ఇష్టమా? అలా స్మాల్ స్మాల్ పీసెస్ అయితే ఇంకా ఈజీగా ఉంటది కదా, బట్ అది మీ ఇద్దరికి ఒక ఛాలెంజ్ పెడదాం అనుకుంటున్నాను। అంటే ఎవరు ఫస్ట్ తింటారు, అంటే ఏజ్ వైజ్ చూస్తే జస్మిత పెద్దది, బట్ చూద్దాం। ఫ్రూట్స్ అంటే చెరికి ఇష్టం కాబట్టి మేబీ ఫాస్ట్ గా తింటాడే అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను। సో ఫస్ట్ పీసెస్ తింటారా? ఓకే, 1 2 3 లెక్క పెట్టి స్టార్ట్ అంట। ఛాలెంజ్ యాక్సెప్టెడ్। యాక్సెప్టెడా? వాట్ వాట్ ఆర్ యు టెల్లింగ్? ఛాలెంజ్ యాక్సెప్టెడ్। ఓకే స్టార్ట్, 1 2 3 స్టార్ట్। గొంతులో పడుతుంది, కొంచెం స్లోగా తినండి, బట్ బాగా నమిలి తినాలి, ఎందుకంటే అవి నేను కొంచెం పెద్ద పీసెస్ కోసాను కాబట్టి చెర్రీ గెలిచేద్దామని ఆతృతలో మింగేస్తాడే అని భయం వస్తుంది నాకు। ఏంటి తెగ నవ్వుకుంటున్నావు? సరే గెలవా, మరి ఫాస్ట్ గా తినాలి గెలవాలంటే, జస్మిత ఫాస్ట్ తినేస్తుంది। సో అందరూ పిల్లలు చాలా మంది ఫ్రూట్స్ తింటారు కదా కొంతమంది, సో వాళ్ళందరికి మీరు ఏం చెప్తారు? ఫ్రూట్స్ తింటే హెల్దీ, టేస్టీగా కూడా ఉంటాయి, చెర్రీకి ఫ్రూట్స్ మాస్టర్ అని పేరు పెట్టాలి మనం। మన ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే ఇంకా టేబుల్ మీద వాటి చుట్టూనే తిరుగుతాడు, ఇంకా అన్నం అసలు ఏం తినడం మానేస్తాడు।
అన్నం తినడంలో లాస్ట్, ఫ్రూట్స్ తినడంలో ఫస్ట్ ఎవరంటే ది బాస్, చెర్రీ బాస్. కానీ యాజ్ ఫర్ ఏజ్ క్రైటీరియా చెర్రీనే గెలిచినట్టు, ఎందుకంటే వాడు కూడా అయిపోయింది. సరేలే, ఇద్దరు గెలిచారు అనుకుందాం. అప్పుడే స్టార్ట్ చేసేస్తున్నామండి, నేను చెప్పానా? మరి వాడు ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇద్దరు ఒకేసారి స్టార్ట్ చేయాలి. నో ఏంటి నో? సరే నువ్వు ఒక ముక్క తినరా, చెప్తా. నువ్వు ఆగవే ఇప్పుడు. 1, 2, 3 స్టార్ట్. నువ్వేంటా దాన్ని చూస్తావు, గెలవ్వా, తిను ఫాస్ట్గా. జస్ట్ అవుట్ చెరీస్ ఇన్. చీరత కూరగా తినకరా ప్లీజ్, నార్మల్గా తినలే. కానీ దీనికంటే అలా కట్ చేసిస్తేనే ఈజీగా ఉంది కదా తినడానికి. ఇది వాటర్ అంతా కారిపోతుంది దీనివల్ల. టేస్ట్ని బాగా ఆస్వాదించాలంటే ఇలా పీసెస్ కట్ చేసేవాళ్ళ, ఇలాగా అంటే రోడ్డు మీద అమ్మేటప్పుడు కూడా ఇలా స్లైసెస్ అమ్ముతూ ఉంటారు, చూసారా? మనం ఎప్పుడు తినలేదు కానీ మామూలుగా ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో తినుంటామేమో కానీ ఈగలు వాళ్ళకుండా వాళ్ళు గ్లాస్ బాక్స్లో పెట్టి మరీ అమ్ముతారు. కమాన్ కమాన్ చెర్రీ. కింద అసలు కింద పడకుండా తింటున్నా, నువ్వేంటన్నీ కింద పోసుకుంటున్నా? ఇట్ సీమ్స్ చెర్రీ ఈస్ గోయింగ్ టు విన్. ఓకే కూల్. చెర్రీ ఆల్సో డన్. చెర్రీ కూడా విన్నే, చెర్రీది కూడా అయిపోయి. ఓకే ఇప్పుడు ఏం కాదు, ఇట్స్ ఓకేలే, ఏముంది, చిన్నోడు కదా వాడి కన్నా. సో ఇద్దరు విన్ అయ్యారు కదా, నాకు తెలిసి ఇద్దరు విన్నర్సే. తిన్నారు కదా వాటర్ మిలన్, అదే గిఫ్ట్. ఎందుకు ఫ్రూట్ ఛాలెంజ్ పెట్టుకున్నాం అంటే, చాలా మంది పిల్లలు ఫ్రూట్స్ తినరు కదా, ఈ వీడియో చూసి వాళ్ళు తింటారని. అండ్ దెన్ మీరు కూడా అందరూ వీడియో చూసాక ఫ్రూట్స్ తినండి, హైడ్రేటెడ్ గా ఉండండి, హెల్దీగా ఉండండి. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా బాగా తినండి.